శ్రీమన్నారాయణ, నేను మీ స్వామిని మాట్లాడుతున్నాను. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. ప్రశ్న: ఆగ్నేయ భాగం స్లాబ్ అనేది మనకు తగ్గించుకునే అవకాశం ఉంటుందా, లేదా స్త్రీల విషయాలలో లోపాలు ఉన్నాయా, ఆగ్నేయ స్లాబ్ చెక్ చేయాలి అనే విషయాన్ని గురించి మనం ఒకసారి జాగ్రత్తగా కనుక ఆలోచన చేస్తే, మనకు ప్రతిసారి కూడా చెప్తూనే ఉంటాము ఎవరికైనా కానీ, ఆగ్నేయం విషయం కావచ్చు, నైరుతి కావచ్చు, ఈశాన్యం కావచ్చు, వాయువ్యం కావచ్చు, స్లాబ్ పైన వ్యక్తి కనుక మనం చూస్తే స్లాబ్ అనేది ఎక్కడా కూడాను కటింగ్స్ అనేవి లేకుండా నలు చదరంగా కనపడాలి. నాలుగు దిక్కులు స్లాబ్ మూలంలో కలిసే విధంగా చదరం కానీ దీర్ఘ చతురస్రం కానీ ఉండటం అనేది మంచిది. ఆ విధంగా కాకుండా ఎక్కడైనా కానీ స్లాబ్ మనకు కటింగ్స్ వచ్చినట్లయితే ఆ భాగాలను, ఆయా భాగాలకు సంబంధించిన వ్యక్తులకు గృహంలో ఇబ్బందులు పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ మనకు ఈరోజు ప్రశ్నల భాగం స్త్రీల విషయాల గురించి మనం కనుక మాట్లాడితే, ఆగ్నేయ భాగంలో స్లాబ్ కనుక కట్ చేస్తే, ఆగ్నేయ భాగం స్లాబ్లో చాలా మంది మెట్ల విషయాల్లో కట్ చేస్తుంటారు. మెట్లు కాకుండా ఇది ఒక కొత్త విధానంగా నేను వీడియో చూస్తూ ఉన్నాను. ఈ ఇమేజ్ లో జాగ్రత్తగా చూడండి. ఇక్కడ చూస్తే మనకు లోపలికి బిల్డింగ్ పైకి వచ్చాను నేను. ఆ ఇమేజ్ లో జాగ్రత్తగా చూస్తే మెట్లు ఉన్నాయి. మెట్ల తర్వాత ఒక కోణం లాగా వచ్చింది. ఈస్ట్ భాగంలో, తూర్పు భాగంలో బాల్కనీ కొంచెం పెరిగింది. మెట్లు తర్వాత భాగంలో ఒక 3 అడుగులు బాల్కనీ పెరిగింది. అయితే అదే బాల్కనీ మనకు ఆగ్నేయ భాగంలో మెట్లకు దాటి ముందుకు పెరగకుండా అక్కడ కటింగ్ చేయడం జరిగింది. అక్కడ మనం కోణంలో జాగ్రత్తగా కనిపిస్తుంది. మెట్ల తర్వాత భాగం, మెట్లు లాస్ట్ అయింది, దాని తర్వాత స్లాబ్ లేదు. మెట్లకు యువతల తూర్పులో మటుకు స్లాబ్ బాగా పెరిగింది. అంటే అక్కడ మనకు స్లాబ్ అనేది, ఆగ్నేయం అనేది లోపం జరిగింది. వాళ్ళ బిల్డింగ్ ఇటీవల కాలంలో మనం గుంటూరులో చూడటం జరిగింది. ఈ బిల్డింగ్ సంబంధించిన ఎలివేషన్ డిజైన్లో లోపం జరిగింది. ఎలివేషన్ అంటే పూర్తిగా ఎలివేషన్ కాదు, ఈ స్టెప్స్ స్టెప్స్గా కొంతమంది స్లాబ్లు కటింగ్ చేస్తూ ఉంటారు. అందులో భాగం ఈ ఆగ్నేయం స్లాబ్ కట్ అయిపోయింది. మెట్ల తర్వాత ఎక్స్ట్రా ఉన్న స్లాబ్ కాస్తారు. ఇది చూసి వెంటనే చెప్పడం జరిగింది, స్త్రీల వలన కావచ్చు, స్త్రీలతో కావచ్చు, స్త్రీలతో కానీ ఇంట్లో ప్రాబ్లం వస్తుంది, జాగ్రత్తగా ఉండాలి, ఇట్లా ఉండకూడదండి. తర్వాత ఇంట్లోకి వెళ్ళాక చెప్పడం జరిగింది. అది అబ్బాయికి వివాహం అయిన తర్వాత 3 నెలల తర్వాత కాలంలోనే డైవర్స్ కేసు అనేది అప్లై చేయడం జరిగింది. వాళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి అవగాహన లోపం కావచ్చు, ఏదైనా కానీ, అంటే మన ఇంట్లోంచి వెళ్ళిపోయిన స్త్రీకి కానీ అంటే కూతురుకు కానీ, ఇంట్లో ఉంటుంటే యజమానురాలు కానీ, బయట నుంచి వచ్చినటువంటి స్త్రీకి కానీ, కాబట్టి ఈ 3 విషయాల్లో కూడా ఆడవాళ్ళకే ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి 3 విషయంలో కూడా మనకు అక్కడ ఆగ్నేయం లోపం కనపడుతూ ఉంటుంది. కాబట్టి అది తప్పనిసరిగా ఉండాల్సిందే. కాబట్టి గృహ నిర్మాణం చేసేటప్పుడు మనకి ఈ విధంగా స్లాబులు అనేది ఎత్తి చేయకుండా అన్ని దిక్కులు కూడా సమానంగా ఉండాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ.